హాయ్ అండి, మా ఇల్లుకు స్వాగతం. ఈరోజు నేను చపాతీ చిప్ చేసి చూపిస్తున్నాను, చూడండి. మిగిలిన చపాతీతో చిప్ చేస్తున్నాను. సాయంత్రం పూట స్నాక్స్లా బాగుంటాయి ఇవి, చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కుతున్న లోపు నేను ఇక్కడ చపాతీల్ని చిన్నగా కట్ చేసుకుంటానండి. చూడండి, ఈ సైజ్ కట్ చేసుకుందాము. మొత్తం చపాతీని ఆ సైజ్ కట్ చేసుకొని పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, కట్ చేసుకున్న చపాతీ ఇందులో వేసేస్తానండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. చపాతీ మిగిలినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకొని తినండి. సాయంత్రం పూట స్నాక్స్లా బాగుంటాయి, పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. కొంచెం గోల్డెన్ కలర్లో రావాలండి, అంతవరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ రాగానే టిష్యూ వేసుకున్న ప్లేట్లో తీసేసుకుంటాను నేను. చూడండి, టిష్యూతో ఇలా ఫ్రెష్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా ఫీల్ చేసుకుంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే నేను ఒక గిన్నెలో తీసేసుకుంటానండి. తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసుకోకండి, కొంచెమే వేసుకోండి. ఉప్పు కారం వేసుకొని నేను టాస్ చేసేస్తాను. చూడండి, చేత్తో అనకండి, చేత్తో అంటే విరిగిపోతాయి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి, చల్లగా అయితే పట్టుకోవు, కారం ఉప్పు పట్టుకోవు. చూడండి, చపాతీ చిప్స్ రెడీ అయిపోయినాయి. సాయంత్రం పూట స్నాక్స్లా బాగుంటాయండి ఇవి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఇవి. చపాతీతో చేసామంటే ఎవరు నమ్మారండి, చెప్తేనే నమ్ముతో తెలుస్తుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.